மங்களசூத்திரம் பிரதமபூஷணம். ஓம் மகாகணாதிபதயே நமஹ. ஜகஜ்ஜனன்யை ஜகதேகபித்ரே நமசிவாயைச்ச நமசிவாய. மிருங்கெடிவாடு விபுண்டனி மிருங்கெடுதி கரளமனியு மேலனி பிரஜகுன் மிருங்குமன சர்வமங்கள மங்களசூத்திரமுனந்த மதிநம்மினதோ. సాగరమదన సమయంలో హాలాహలం పొంగుకొచ్చి లోకాలను నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు అందరూ పరమశివుని శరణు వేడగా ఈశ్వరుడు చిరునవ్వుతో పార్వతీదేవి వంక చూడగా భయంకర విషాగ్ని కీలల నుండి లోకాన్ని రక్షించటం జగన్మాతగా తన కర్తవ్యం అని భావించి ఆ గరళాన్ని మృంగటానికి పరమశివునికి అనుమతి ఇచ్చినది. కామేశ్వరునిచే కట్టబడిన అమ్మవారికి ప్రథమ భూషణంగా అలరారే ఆ మహామంగళసూత్ర బలాన్ని, తన పాతివ్రత్య మహిమను, మనస్సున ఎంత పరిపూర్ణమైన అనుబంధాన్ని నమ్మియున్నదో కదా. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరా అని పార్వతీ పరమేశ్వరుల ఐక్యతానుసంధానము, మంగళకరమైన మంగళసూత్ర సిద్ధాంతము, గృహస్థాశ్రమ విలువలు, నిత్య సుమంగళిగా సర్వమంగళ అమ్మవారు, ఆది దంపతులుగా కామేశ్వరీ కామేశ్వరులు, విశ్వమానవాళి శ్రేయస్సు కొరకు మంగళరూపిణి జననిగాను, మంగళస్వరూపుడు జనకుడుగాను మంగళప్రదత్వం కలిగియున్నారు. అమ్మ, నీ గళమున ముడుతల వలె మూడు భాగ్యరేఖలు, పెళ్లి సమయమున మంగళసూత్రము కట్టిన పిమ్మట పెక్కు పేటలు, కలిపి వేసిన పసుపు పచ్చని నానుతాడు మధురమైన రాగములకు నివాస స్థలములా గోచరిస్తున్నది అని శ్రీ ఆదిశంకరుల వారు వర్ణించారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించిన కీర్తనలో గళశంఖమ్మున శంభుడు కట్టిన సూత్రమునకు నదులమ్మ, పెద్ద ముత్తైదువా అమ్మ, పేరంటానికి రావమ్మ అని సనాతన భారత వైదిక ధర్మాన్ని అద్భుతంగా సువాసినిత్వాన్ని వర్ణించారు. మంగళసూత్రం అనేది భార్యాభర్తల శాశ్వత సంబంధానికి, భారతదేశ వివాహ వ్యవస్థ ఔన్నత్యానికి, సంస్కృతి సాంప్రదాయాలకు, శక్తి స్వరూపిణి అయిన జగన్మాత పవిత్ర ఆశీస్సులకు నెలవై ప్రతి ముత్తైదువ మెడలో నిత్య సౌభాగ్యతత్వమై భారతీయతకు శాశ్వత శోభనిస్తూ వినూత్న కాంతితో మెరుస్తూనే ఉంటుంది. పసుపు తాడులో, మంగళకరమైన నుదుటి కుంకుమలో, చేతి గాజులలో, కాలి మెట్టెలలో, కాలి మువ్వలలో మహాలక్ష్మీత్వం, దీర్ఘసుమంగళీత్వం, శ్రీ పార్వతీదేవి నిత్య కళ్యాణిగా ఆశీస్సులు అందిస్తూ నిండు నూరేళ్ల సౌభాగ్యం దాంపత్య జీవనానికి మానసిక సఖ్యత చేకూరుతుంది. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే తమ్ జీవ సరదాంశతం. పెళ్లి కొడుకునైన నేను పెళ్లి కూతురు అయిన నీ మెడలో మాంగళ్యం కడుతున్నాను. నీ నా జీవనం ఈ క్షణం నుంచి ప్రారంభం. నిండు నూరేళ్ళు పూర్ణాయుషుతో మనం కలిసి మెలసి ఉండాలి. రెండు తాళిబొట్లు గౌరీశంకరులు, పరస్పరం ఒక్కటై పుట్టింటి వారిని, అత్తింటి వారిని రెండు తాళిబొట్ల వలె సదా కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుతామని పరమార్థం. మంగళసూత్రాలు పరమ పవిత్రమైనది. పునీస్త్రీ మెడలో మంగళసూత్రం భర్త ఆయుష్యును వృద్ధి చేస్తుంది. అన్యులు చూడలేరు, తాకలేరు. కన్నబిడ్డ మాత్రమే మంగళసూత్రాలతో ఆడుకుంటాడు. పెళ్ళంటే మూడు ముళ్ళు, ఏడు అడుగులు, నూరేళ్ల పంట.
మంగళసూత్రంలో మొదటి ముడి పార్వతీ పరమేశ్వరులకు, రెండవ ముడి సరస్వతీ బ్రహ్మలకి, మూడవ ముడి లక్ష్మీనారాయణులకు సంబంధించినది. మంగళసూత్రంలో లక్ష్మీరూపు వేసుకోవాలి, తాళిబొట్లపై చెక్కించకూడదు. యజ్ఞోపవీతం ఎంత పవిత్రమైనదో కదా. అలానే స్త్రీ నిరంతరం మంగళసూత్రమును మెడలో జీవితకాలం, భర్త ఆయుష్ను, సాంఘిక మర్యాదను ప్రతిఫలిస్తూ ఉండేలా ధరిస్తుంది. పంచ ప్రాణాల వలె ఆరాధిస్తూ తన చివరి క్షణం వరకు హృదయస్థానాన్ని భర్తృస్థానంగా భావిస్తూ భర్తక్షేమాన్ని, ఆయురారోగ్యాలను రక్షించుకుంటూనే ఉంటుంది. మంగళసూత్రాన్ని నమ్మడం అంటే భార్యాభర్తల అనుబంధాన్ని నమ్మటం, ఒకరినొకరు విడిచిపెట్టమన్న సత్యాన్ని నమ్మటం, ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ ఫల పురుషార్థములకు అర్థవంతం చేసుకోవటం. దంపతులైన తర్వాత సాంప్రదాయ నిధి నిర్వహణకు అర్హులవుతారు. వంశాభివృద్ధి, ఆస్తిపాస్తుల రక్షణ, క్రమబద్ధమైన దాంపత్య జీవనం హిందువుల నిశ్చయ వివాహాలలో జరుగుతుంది. వివాహ సమయం నుండి చిట్ట చివరి ప్రయాణం వరకు స్త్రీ మంగళసూత్రం ధరించటం భారతీయ వైవాహిక వ్యవస్థలోని, వివాహ ప్రక్రియలోని చట్టబద్ధమైన హక్కులతో కూడిన ఒప్పందం. భార్యాభర్తల గాఢమైన అనుబంధానికి ఒక శక్తివంతమైన ప్రతీక. జీవితకాలంలో ఎదురయ్యే అడ్డంకులను, అవరోధాలను, విషవలయాలను, సమస్యలను, ఒత్తిడులను, పరుల దృష్టిదోషాలను చాకచక్యంగా సామదాన భేద దండోపాయాలతో ఛేదించి జీవితాన్ని విజయ పరంపరలతో ఇరువురూ కలిసి ఎదుర్కొని జీవనాన్ని కొనసాగించటమే వివాహ వ్యవస్థలోని భార్యాభర్తల ముఖ్య బాధ్యత, పరస్పర అన్యోన్య గాఢత. పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ ఉండే. పిండారీలు దగ్గుల బారి నుండి తమ స్త్రీలను రక్షించుకోవటానికి మెడలో తాయిత్తలు, త్రాడులు కట్టసాగారు. మెడలో తాయెత్తులు, త్రాడులు కనపడగానే ఏ హాని చేయక వదిలిపెట్టేవారు. కోట్ల మగువల మాన ప్రాణాలు కాపాడినది సాంప్రదాయపు మంగళసూత్రం. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతము నుండి పుట్టినది. సంస్కృతంలో మంగళం అంటే శోభాయమానం, శుభప్రదం. సూత్రం అంటే తాడు. రెండూ కలిస్తే మంగళసూత్రం. సాధారణంగా 1008 పోగులు, 108 సన్నని పోగులు, 11 పోగులు, 9 పోగులు కలిపి తయారు చేస్తారు. దారం 3 పోగులు, 3 వరుసలు 9, 9 × 3 = 27 పోగులు. మంగళసూత్రాల బిళ్ళలు 2, అత్తవారింటిది, అమ్మవారింటిది, లక్ష్మీ సరస్వతి. 27 × 2 = 54, 54 × 2 = 108. 1 పరమాత్మకు సంకేతం, 0 జీవుడికి సంకేతం, 8 ప్రకృతికి సంకేతం. మొదట తాడి చెట్టు ఆకుతో తాళి తయారు చేసేవారు. కమ్మ అంటే టాటాకు. బడుగు వర్గాల వారు కూడా ఖర్చులేని సాంప్రదాయం ఆచరించేవారు. తర్వాత బంగారు తాళి వాడుకలో సంపన్న వర్గాలు, మధ్యతరగతి వారు ఆచారం పాటించేవారు. గొలుసు బంగారంతో వేసుకున్నా పసుపు దారంతో బొట్లు గుచ్చుకోవటం నేటికీ ఆచారం. తాడి అంటే ఓరిమి. మంగళసూత్రంలో పగడం, ముత్యం, నల్లపూసలు ధరించాలి. ఎరుపు రంగు పగడం కుజుడికి ప్రతీక, తెలుపు రంగు ముత్యం చంద్రుడికి ప్రతీక. స్త్రీ శరీరంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరిచి స్త్రీలలో ఉన్న శారీరకపరమైన దోషాలు పోగొట్టి మానసికంగా చైతన్యవంతులను చేస్తుంది. మంగళసూత్రంతో పాటు నల్లపూసల గొలుసు కంఠమున ధరించటం హిందూ సాంప్రదాయం. నరుడి దృష్టికి నాపరాళ్లు కూడా పగులుతాయి అంటారు.
దుష్టశక్తుల నుండి కాపాడుతాయి. సంతాన సాఫల్యానికి సుఖానికి చిహ్నాలు. స్త్రీకి ప్రత్యేక వృందాతనం వస్తుంది. విశుద్ధ చక్రం చైతన్యవంతమవుతుంది. మంగళసూత్రమును పుస్తెలు, తాళి, శతమానం అని కూడా పిలుస్తారు. గుండ్రని ఆకృతి పట్టీలుగా, పతకాలుగా, దేవుడి చిహ్నంతో గోపురాలుగా విమానం ఆకారంలో ఉంటుంది. ప్రతి స్త్రీకి వైవాహిక జీవితంలో 16 కళల సంపూర్ణత సిద్ధిస్తుంది. పురుషుడి జీవితానికి ఆధారం స్త్రీ మెడలో మాంగళ్యం. మంగళసూత్రానికి అధిపతి శచీదేవి. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులకు అధిపతులు పార్వతి, లక్ష్మి, సరస్వతి. స్త్రీ త్రిశక్తి స్వరూపురాలు. కొబ్బరికాయపై మంగళసూత్రం పెట్టి పూజ చేసి, గౌరీదేవి పూజ చేసి అందరి ఆశీస్సులు మంగళసూత్రంలో నిక్షిప్తం చేసిన సౌభాగ్య సూత్రం వరుడు వధువు మెడలో కట్టేది. హరిశ్చంద్రుడికి మాత్రమే కనిపించినది చంద్రమతి మాంగళ్యం. ఉత్తర భారతదేశంలో పాపిట్లో సింధూరం, సుముహూర్తం అదే వివాహితులకు చిహ్నం. కన్యను దానం చేస్తున్నాను అని పలికేవాడు అగ్ని, తదాస్తు అనేవాడు వాయువు. దంపతులు బాగున్నారని అనేవాడు చంద్రుడు. అవునని నిజమేనని పలికి ఆనందించేవాడు సూర్యుడు. పరస్పర వైరుధ్య భావాలున్న స్త్రీ పురుషులు దంపతులైన పిదప వారిపై మాంగళ్య ప్రభావం అనిరచనీయంగా ఉండి జీవశక్తులు ఐక్యమై మనోభావాలు కళ్ళు పలికించగా సహస్రార స్పందనచే జీవితాంతం విడదీయలేని నీడలాగా ఒకరికొకరు సుఖదుఖాలలో, కష్టసుఖాలలో, కలిమిలేములలో ఎడబాయని జంటగా ఉంటారని అంటే అది పాణిగ్రహణ మహాత్యమే. మంగళసూత్రం దేవతల శుభాశీస్సుల ఫలితంగా రూపుదిద్దుకున్నది. కావున మంగళసూత్రం పెరిగింది అంటారు కానీ అమంగళం అనరు. తెలియక ఆలోచించినా అమంగళము అప్రతిహతమవుగాక అని అనుకుంటారు. గౌరీదేవిని ప్రార్థించి నిన్ను ముత్తైదువుగా వర్ధిల్లే వరం ఇమ్మని కోరుతారు. దేవాలయ సందర్శనలో అమ్మవారి పసుపు కుంకుమలను మంగళసూత్రానికి ప్రతినిత్యము అలదుకుంటారు స్త్రీలు. లక్ష్మీ రూపుకు మంగళసూత్రానికి ప్రతినిత్యము పసుపు రాసుకోవాలి. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసిన ఫలితం, మంగళసూత్రానికి కుంకుమ పూజ చేసిన ఫలితం లభిస్తుంది. భర్తను, సంసారాన్ని, ఇంటిని, కుటుంబాన్ని తన హృదయంలో ఓరిమితో ప్రేమించి, అతిథి అభ్యాగతులను ఆదరించి, భవిష్యత్ కరదీపికలైన పిల్లలను మాతృప్రేమతో సంరక్షించే స్త్రీ పురుషునికి జీవన హేతువు. ఇరువురూ కలిసి పుణ్యకార్యాలలో పాల్గొనాలి. వైవాహిక జీవనం ఆరోగ్యంగా ఉండాలి. ఇరువురూ కలిసి యజ్ఞములు చేయాలి. స్త్రీ సహాయంతో మాత్రమే పురుషుడు తరించగలడు, జనన మరణ చక్రాన్ని దాటగలడు, వసుదైక కుటుంబాన్ని సాధించగలడు. మంగళసూత్రాన్ని గుచ్చుకోదల్చినప్పుడు అమ్మవారికి వందనం చేసి, దీపారాధన చేసి, ఒడిలో పసుపు కుంకుమ పెట్టుకొని, మెడలో పసుపు కొమ్ముతో పసుపు దారం వేసుకొని, ముత్యాలు 3, పగడాలు 3, నల్లపూసలు 3, బంగారు గుండ్లతో లక్ష్మీకాసును కలిపి కూర్చుకోవాలి. 2 బొట్ల మధ్యలో బంగారు గుండ్లు కానీ నల్లపూసలు కానీ వెయ్యాలి. ఒకదానికొకటి తగలకూడదు. పాడ్యమి, చవితి, అష్టమి, ద్వాదశి కాకుండా మంగళవారం, శుక్రవారం కాకుండా చూసుకోవాలి. రాహుకాలం, యమగండం లేకుండా రాత్రి సమయం కాకుండా చూసుకోవాలి. శుభతిథులలో పగలు భోజనానికి ముందు భర్త చేత కానీ, ముత్తైదవ చేత కానీ, లేక అమ్మవారికి నమస్కరించి తానైనా కట్టుకోవచ్చు. తాను కుంకుమ పెట్టుకొని అమ్మవారికి కుంకుమ పెట్టి వేసుకోవడం పెద్దలు చూపిన మార్గం, అనుసరణీయం. మంగళసూత్రముల యందు యోగశాస్త్రం ప్రకారం
పార్వతీ పరమేశ్వరులు హృదయస్థానంలో ఉంటారు. మంగళసూత్రాలు హృదయానికి కాస్త దిగువన ఉండాలి, అంతే. హృదయ స్పందనతో మమేకం అవ్వాలి. సువాసిన్యచ్చన ప్రీత శోభనా శుద్ధమానస. స్త్రీ పురుషుల వివాహానికి అరివేణి కుండలు కుమ్మరి సోదరులు తయారు చేస్తారు. కాలి గోళ్ళు మంగళ సోదరులు తీస్తారు. పెళ్లి పీటలు విశ్వబ్రాహ్మణులు తయారు చేస్తారు. పవిత్ర మాంగళ్యం కంసాలి సోదరులు చేస్తారు. చెప్పులు కుట్టటం హరిజన సోదరులు చేస్తారు. ప్రతి వృత్తి వారికి జీవనోపాధి దొరికి వధూవరులను నిండు హృదయంతో ఆశీర్వదిస్తారు. వారు ఇచ్చే సంభావనలు అందుకుంటారు. భగవంతునికి నిత్యం విశేష పర్వదినాలలో జరిపే కళ్యాణోత్సవములు విశ్వ మానవాళి అభ్యున్నతి కొరకు, నైతిక విలువల కొరకు, ప్రజాశ్రేయస్సు కొరకు జరుగుతుంది. అమ్మవారి మాంగళ్యము లోకరక్షణ హేతువు. గృహస్థాశ్రమ ధర్మాలను, విలువలను, సమాజ బాధ్యతలను పెంపొందించుకొని పరస్పరం మానసిక వికాసానికి తోడ్పాటు అందించాలి. ప్రపంచమంతా మన భారతీయ సంస్కృతిని, ఆర్ష ధర్మాన్ని, వివాహ సంస్కారాన్ని చేతులెత్తి నమస్కారం చేస్తున్నారంటే ఋషులు చూపిన ధర్మ మార్గం. మంగళసూత్రం విశిష్టత గొప్పది. శ్రీరామనవమి శుభదినాన భద్రాచలం సీతారాముల వారి కళ్యాణోత్సవం నయన మనోహరంగా భార్యాభర్తల అనురాగ సంగమాన్ని తెలియచేస్తుంది. వారి బాటలో మనము పయనిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శుభం భూయాత్.